లింగ వివక్ష లేకుండా పెంచాలని, అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ సీనియర్ సిటిజన్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పలువురు మహిళా అధికారులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మహిళల్లో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, పౌష్టికాహారం లోపం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఆదివాసీ బిడ్డగా విప్లవ ఉద్యమంలోకి వెళ్లి గన్ను పట్టానని, ఉద్యమం నుండి బయటకు వచ్చాక ప్రజాసేవ చేసేందుకు తనకు ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు మంత్రి సీతక్క. స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ మంత్రి గారు డాక్టర్ గంగూయ అనసూయ సీతక్క ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేకమైన అభినందన, ఆత్మీయ అభినందన. తర్వాత లోకి ప్లీజ్ జాయిన్ ఫోటో, ఎందుకంటే మేడం వీణ ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అత్త మామల గురుసు ప్రవర్తన అత్తంపూలి బిడ్డ ఈ సారమ్మ ముచ్చేర గ్రామంలో అటువైపు డైవర్ట్ అయి ఉన్న ఆస్తులను కూడా చిన్నపిల్లల చదువుల కోసం కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ ఫీడింగే కాకుండా మరి బలమైనటువంటి ఆహారంతో పాటు వాళ్లకు గుడిగుడిగా అడుగులేస్తుంటే మంచిగా స్కూల్ కూడా రన్ చేయాలని మరి మేము అనుకోని నర్సరీ నుంచి రేపు రాబోయే ఇయర్ నుంచి నర్సరీ నుంచే మన అంగన్వాడీ స్కూళ్ళలో వాళ్లకు మరి స్కూలింగ్ కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే 8th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలు కౌమార దశలో ఉంటారో వారికి మరి సంబంధించినటువంటి కిట్ ఏదైతే మనం ఒక కొత్తగా కూడా అది ప్రవేశపెడుతున్నామో మరి ఆ 8th నుంచి 10th ఉండేటువంటి అమ్మాయిలకు బయట కొనుక్కోవడానికి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది గవర్నమెంట్ నుంచే ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి మనం చేయడం జరుగుతుంది. ఇట్లాంటి అనేక స్కీమ్స్ కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. మా అంగన్వాడీ సోదరి మళ్ళీ కూడా ఈరోజు చీరలు కొంత డిఫరెంట్గా తయారు చేయించి వాటిని కూడా మీకు అందించడం జరిగింది. ముఖ్యంగా అవసరం ఉంటుంది ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తిని తీసుకొని కష్టం అనేటువంటి పనిని ఇష్టంగా ఎంచుకుంటే ఇలా గౌరవించబడతారు అనడానికి మరి ఎప్పుడో మనం నిదర్శనం కాదు, ఇక్కడనే మనకు స్పష్టమవుతుంది.